¡Está! ¡El babón! ముందుగా మా అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి అమ్మల తరఫున హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు 200 షోస్ అంటే చిన్న విషయం కాదు. అది కూడా టికెట్ దొరకలేని పరిస్థితి. 4 డేస్ 5 డేస్ నుంచి తిరిగితే కూడా ఒక టికెట్ దొరకలేదు. మార్కెట్లు ఎక్కడ లేవు. ఎవరైతే ఆన్లైన్లో ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారో వాళ్ళకి మాత్రం కొంతమంది టికెట్ దొరికినాయి. మిగతా అంతా అప్సెట్ ఉన్నారు. ఏం అనుకోవద్దు, నెక్స్ట్ డే చూసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది కూడా ఒక కొత్త రికార్డ్ అని, మహేష్ బాబు సినిమా కొత్త రికార్డ్ ఇది. 200 షోస్ హౌస్ఫుల్ అవ్వడము, ఏఎంబీలో 2 నిమిషాల్లో మాత్రమే హౌస్ఫుల్ అవ్వడం, ఏ థియేటర్ ఉన్నా 5 నిమిషాలు 10 నిమిషాలు హౌస్ఫుల్ అయిపోతుంది. చాలా సంతోషం. ఇలాగే వేరే హీరోలు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రతి బర్త్డేకి వాళ్ళ ప్రతి హీరో మంచి సినిమాను ఇలా రిలీజ్ చేయడం, అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం, ఇది ఒక ట్రెండ్ అనుకోవచ్చు. ఇది ఒక ట్రెండ్. మహేష్ బాబు నుంచి స్టార్ట్ అవుతుంది. ఘట్టమైన ఫ్యామిలీ నుంచి అన్ని స్టార్ట్ అయినవి. 70M కానీ, 0 పోయిన కానీ, ఇలాగ ఈ ట్రెండ్ కూడా మా హీరో గారి నుంచి మొదలవుతుంది. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరి తరఫున మహేష్ బాబు గారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఫ్యాన్స్ అందరూ ఈ రోజు చాలా మంది చూడలేకపోతున్నారు, డిసప్పాయింట్ ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా షోస్ కంటిన్యూ చేయొచ్చా? ఫ్యాన్స్ విషయంలో మొహమాటం లేకుండా నేను జాతీయ అధ్యక్షులు ఉన్నా కూడా నేను కూడా చెప్తున్నా, ఇంకా కొన్ని థియేటర్లు పెంచేది ఉండే, ఇంకా కొన్ని. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో 30 షోలు పడుతున్నాయనుకో, 100 షోలు పడ్డా కూడా హౌస్ఫుల్ అవుతుండే, అందరికీ టికెట్ దొరికే అవకాశం ఉండే. అందరితో పాటు నాకు కూడా చిన్నగా అది బాధగా ఉంది. దాన్ని ఏం చేయలేము, ఎవరు అర్థం చేసుకోవాలి, ఏం అనుకోవద్దు. మరొకసారి ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వస్తే మాత్రం హైదరాబాద్లో థియేటర్ల సంఖ్య పెంచాలి, అభిమానులకు అందరికీ టికెట్లు అందుబాటులో ఉండేట్టు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు పిలిచారు వాళ్ళకి మన కోటి చిత్రం సెంటర్ ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ నడిచింది, 300 సెంటర్ లో 1 రోజు నడిచింది. ఇక్కడ 10 వారాలు కంటిన్యూ సిల్వర్ జూబ్లీ నడిచిన చిత్రం కోటి. ఈ చిత్రము విజయవాడలో బ్రహ్మాండమైన ర్యాలీ, కృష్ణ గారు, మహేష్ బాబు, నేను కూడా బ్రహ్మాండమైన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అక్కడ ర్యాలీలో మీటింగ్లో మహేష్ బాబు గారు, కృష్ణ గారు, నేను మాట్లాడడం జరిగింది. కృష్ణ గారు చెప్పడం జరిగింది, 70 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీ ఆ రోజు రికార్డు బ్రేక్ చేసిన కోటి చిత్రం. ఇంత రికార్డు ఎవరికి లేదు, తెలుగు ఇండస్ట్రీ చరిత్ర రికార్డు చేసిందని చెప్పి తెలియజేస్తుంది. ఈ చిత్రం మళ్ళీ రిలీజ్ అవుతుండే, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ మళ్ళీ చూడాలని, థియేటర్లో చూడాలని చెప్పి, ఇప్పుడు ఒక్కొక్కరు 100 సార్లు చూస్తే కానీ స్క్రీన్లో చూడాలని చెప్పి, ముఖ్యంగా సుదర్శన్ థియేటర్ అని చెప్పి, మా థియేటర్ సుదర్శన్ థియేటర్, థియేటర్లో బ్రహ్మాండం నడుస్తుంది. మాకు చాలా సంతోషం ఉంది రిలీజ్ సందర్భంగా. అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రెండు రాష్ట్రాలకు పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా రీరిలీజ్ పోకీలు ఉన్నా కూడా 200 థియేటర్లో హౌస్ఫుల్ కావడం చాలా రికార్డ్ ఇది. మన అందరి తరఫున
హీరో మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా ముద్దుల తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవం ఒక ప్రత్యేకత ఏర్పరచుకుంది. కోగిరి సినిమా గతంలో సూపర్ డూపర్ సినిమాని అభిమానుల మంజుల గారు మహేష్ బాబు గారు అభిమానుల సంతోషము అభిమానుల ఎంజాయ్మెంట్ కోసము వాళ్ళ సినిమాను రిలీజ్ చేయడం. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఆల్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ప్రయోగం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చూసి వేరే ఇతర హీరోలు వాళ్ళు ఇలాగే సినిమాలు వేసుకొని మేము కూడా ఇలాగ చేయాలి మహేష్ బాబులా కానీ మమ్మల్ని అనుసరించి వాళ్ళు కూడా చేసుకుంటుంది సంతోషం. ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఏది చేయాలన్నా కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు తర్వాత మహేష్ బాబు. మహేష్ బాబు ఇప్పుడు అందరిలాగా కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్దలే అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ లాంటి వాళ్ళే ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రజెంట్ మహేష్ బాబు ఒక్కడే అని వాళ్ళే డిక్లేర్ చేశారు. అయిపోతూ ఆడే పండు.